ఇవాళ లాస్ట్ అందరం కలవటం, ఫ్యూచర్ లాస్ట్ కాదు, మళ్ళీ ఫ్యూచర్ లో కలుద్దాం. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు గోల్ గేటి పట్టి తయారైంది. మీ అమ్మాయి గోల్ పోస్తే గోల్ కావాలి. గుడ్ గుడ్. అరే పెట్రా వేయరా, అరే వేయరా వేయరా వేయరా, అరే కొంచెం వేయరా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. నొచ్చుకుని ఉంటే మన్నించండి, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. సాంగులు సూపర్.
సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ. అది మనకి పునాది, ఒక నాంది మనం ఎదగడానికి ఒక మెట్టు. కనుక మీరు అలా గుర్తుపెట్టుకుని మీ తల్లి దగ్గరికి రావటం అన్నది చాలా ఆనందం, సంతోషం. అప్పుడు నేను చాలా ఆనందిస్తున్నాను. కనుక మీరందరికీ కూడా ఒకసారి స్వాగతాన్ని పొందుతున్నాను. మీరందరూ కూడా ఎంతో పెద్దవాళ్ళు అయ్యారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు, కుటుంబాన్ని అదేవిధంగా మీ బిడ్డలను మంచి స్థానంలో నిలిపారు. ఇదంతా కూడా ప్రేరణ, మీకు దేవుడిచ్చిన అనుగ్రహము. ఇది అది ఈ ఇన్స్టిట్యూట్ నుంచి రావటం అన్నది మాకు అది దేవుడిచ్చిన కృప. మీ ద్వారా మేము కూడా ఎక్కడికైనా మీరు ఆశ్రయం స్కూల్ అని చెప్తారు కదా, ఆ చెప్పినప్పుడు మాకు ఎంత ఆనందం ఉంటుందో, సంతోషం ఉంటుందో. మేము పెట్టిన లేకపోతే మా పూర్వీకులు వేసిన ఆ బీజాలు లేకపోతే ఆ విత్తనాలు మొలిచి పెద్దవై వటవృక్షమై దాని నుంచి చాలామందికి బలాలు ఇస్తూ ఉంటే అది ఒక ఆనందం, సంతోషం. కనుక ఆశ్రయం సంస్థ అన్నది మీకు తెలిసిందే, ఇది సుమారుగా 2024 సంవత్సరాల క్రితం పుట్టింది. అప్పటి నుంచి దేశ దేశాలు దేశాలు ప్రపంచపరంగా అన్ని చోట్ల ఉన్నదే. ఈ చర్చ ద్వారా మాకు ప్రధానమైన ధ్యేయం ఒకటే, రెండే. ఆనాటికి నుంచి ఈనాటి వరకు భారతదేశంలో అనేకమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న మానవుడు ఎదగాలి అంటే, ప్రయోజకుడు కావాలంటే రెండే రెండు రంగాలు, ఒకటి విద్యారంగం, రెండు వైద్య రంగం, రెండు సేవాభావం. సాధారణంగా గాంధీ గారు మాట్లాడుకుంటారు, భౌతిక అదే మనోశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని హైందవిజం నుంచి, బ్రదర్హుడ్ ముస్లిం నుంచి, చారిటీ లేకపోతే సర్వీస్ క్రిస్టియానిటీ తీసుకుంటే అది చాలా ఉన్నతమైన మతం అవుతుంది, లేకపోతే ఉన్నతమైన ధ్యేయం అవుతుంది అంటారు. మీకు ఆ ధ్యేయంతోనే క్రైస్తత్వం ఎప్పుడు కూడా సారికి ఈ సర్వీస్ మోటోతోనే వెళ్ళాము. ఆనాడు ఉత్తరం చేసిన బోర్డింగ్లో వచ్చిన విదేశీ వచ్చిన మా గురువులు, మరి వెంతోడి ఫాదర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ పనిచేసిన గురువులు కానీ అన్ని చోట్ల కూడా అనేక కార్యక్రమాలు నిర్వర్తించారు. విద్య ప్రధానం, ఈనాటికి దాన్ని కొనసాగిస్తున్నాం మేము. కాబట్టి కార్పొరేట్ సంస్థలతో తట్టుకునేంత స్థాయి కొన్నిసార్లు, ఎందుకంటే మన దగ్గర మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కావలసి విద్య కోసం వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఉన్నతమైన విద్యను ఇస్తున్నాం కానీ కార్పొరేట్ స్థాయి మీద ఆకర్షితులు ఎక్కువ కదా. మన పిల్లలందరినీ మనం ఆ కార్పొరేట్ స్థాయికి తీసుకొని వెళ్ళాలని అనే ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో మరి ప్రపంచం మారింది చాలా విధంగా. కనుక ఇటువంటి మారుతున్న ప్రపంచంలో ఎదగడానికి ఈ సంస్థలు అనేక విధాలు ఉపయోగపడుతున్నందుకు మరోసారి మేము సంతోషపడుతూ మీ అందరినీ ఇన్వైట్ చేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఇంకా దండిగా దండిగా మెండిగా జీవించాలి. మీ ఆనంద భాస్కరత నమ్మకం కంటపడి చేద్దాం గురువులకు వందనం సాగిన పడి, ఇది మన చదువుల పడి మనందరి గుడి. తల్లి ఒడి వదిలి వచ్చిన ప్రతి బిడ్డ చేరేది గురువుల ఒడి అని నా భావించుంటూ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఎక్కువ టైం తీసుకున్నాను. నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. నేను 1972 డిసెంబర్ 3 పుట్టాను. 1978 నిర్మలా కాన్వెంట్లో జాయిన్ చేస్తే ఒక నెల రోజులు ఏడుస్తూ ఉన్నానట. అప్పుడు నన్ను తీసుకొచ్చి పాఠశాల జాయిన్ చేశారట. అప్పుడు జాలేస్ మాస్టర్ గారు హెచ్ఎం గారట. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. వి మిస్ ఆ
దరదం దమ్ దరే దరదం దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దమ్ దరే దరే దమ్ 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 నా పేరు సయ్యద్ అబ్దుల్ ఇక్రామ్. నేను ఇక్కడ
సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదివాను. ఇంటర్మీడియట్ నోబుల్ కాలేజీలో చదివాను. 77 మెయిన్ ఏంటంటే 77 బ్యాచ్ అంటే మా సుందరం మాస్టర్ గారు అంటేనే మేము భయపడతా ఉండేవాడు. ఆ భయం వల్లే మేము సాధించగలిగాం. గురువుని భయం ఆ రోజుల్లో ఉండేది. అందుకోసం మేము ఈ విధంగా అందరూ కలుసుకోగలిగాం. ఇవాళ ఉన్న తరంలో ఆ ఇది లేదు. 77 తుఫాన్ అంటే చాలా దగ్గరగా అందరూ చూసుకుంటాం, కానీ ఆ వయసులో మేము చూసింది ఆ అనుభవం చాలా 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 తరతరంగా చెప్తున్నాం అనుభవం. నాకు 3 పిల్లలు, నేను టెన్త్ అయిన తర్వాత కానిస్టేబుల్గా, ఇంటర్ అయిన తర్వాత కానిస్టేబుల్గా వెళ్ళాను. ఇప్పుడు ఏఎస్ఐగా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. అందరికీ వివాహాలు అయిపోయింది. వెల్ సెటిల్ కాకపోయినా సెటిల్ కాయగలం. మాస్టర్ గురించి చెబుతా ఉంటున్నాం. అలాగే ఇది మూడోసారి ఫస్ట్సారి వచ్చినప్పుడు మేడం గారు హిందీ టీచర్ గారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు లేదు. మా విద్యార్థులు ఇప్పుడు వచ్చిన ఆడంలో కొత్తగా ఇద్దరు కలిశారు, ఇద్దరు ముగ్గురు కలిశారు. అందులో భాష మన పెన్సన్ వీళ్ళందరూ కొత్తగా వచ్చారు. కోటయ్య కూడా వచ్చాడు. కానీ ఇంత ఆనందం ఉంటుందని ఎప్పుడూ నేను అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు ఇది చూస్తాను అని మా పిల్లలు పదే పదే కోరుకుంటా ఉంటే మా మిస్సెస్ కూడా ఊరికి జస్ట్ చూసి వెళ్ళడానికి వచ్చింది. ఒకసారి ఇక్కడికి వచ్చి అలాగే మా అబ్బాయి కూడా వచ్చాడు. ఒక్కసారి చదువుకోలేదు. ఇలాంటి అంటే చాలా ఇంట్రెస్ట్ మొత్తం చదివించు. మా అబ్బాయి ఒకడే గురువు. ఈ ఆనందంలో పంచుకొని వెళ్ళిపోవడానికి వచ్చారండి. నాకు ఎంత ఆనందంగా ఉందని చెప్పలేదు. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పదే పదే చేసుకోవాలని మనం కోరుకోవాలని మాస్టర్లను కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ నమస్కారం. ఎడ్యుకేషన్ హిందూ కాలేజ్ హై స్కూల్ ఎడ్యుకేషన్ సెయింట్ ఫ్రాన్సిస్ కూడా పెట్టండి. నేను నా మిత్రులు ప్లస్ నా కుటుంబం మొత్తం సెయింట్ ఫ్రాన్సిస్లోనే చదువుతున్నాను. నా పిల్లలు కూడా సెయింట్ ఫ్రాన్సిస్లోనే ఇంగ్లీష్ మీడియం సెంటర్ ఆఫ్ సిలబస్లో ఉన్నాను. ప్రస్తుతం నేను ఎవరియర్ డిపార్ట్మెంట్లో ఫంక్షన్ దాకా చేసి రిపేర్ 2021 చేంజ్ ఎక్కాలి. పిల్లలు ఇద్దరు, ఒక అమ్మాయి ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది, ఒక అమ్మాయి ఎంఎస్సీ చదివి ఇప్పుడు గ్రూప్స్ రాస్తాం. ఇద్దరికి ఒక అమ్మాయికి వివాహం చేశాను, ఇంకొక అమ్మాయికి వివాహం చేయాలి. ప్రస్తుతం మా జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా వందనాలు. నేను అందరికి తెలుసు మా అమ్మగారు కూడా అదే స్కూల్లో టీచర్ గారు చేశారు. టీచర్ గారు వెంకట కుమార్ గారి దగ్గర ఛాంపియన్స్ కూడా నేను విన్నాను. అయితే అక్కడి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే నా ఎడ్యుకేషన్. ఇక్కడ అన్న సగం టీచర్స్, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది నేను చాలామంది ఇక్కడ 46 మెంబర్స్ మేము గ్యాదర్ వాళ్ళు ఉన్నాం, కానీ అందరూ అందుబాటులో లేరు.
మేము ఉన్నంత వరకు సంతోషంగా ఉన్నాం, అందరూ మంచిగా అలసట లేదు. నేను ఇక్కడి నుంచి 77 గా నుంచి తుఫాన్ అయిన తర్వాత నోబెల్ కాలేజీలో ఇంటర్మీడియట్ అండ్ బిఎస్సీ, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకొని కోదాడ సెటిల్ అయ్యాను. కోదాడలో ఆ వైపు ఇదే స్కూల్ ఆసియా స్కూల్లో టీచర్, ఆమె పేరు మేరీ హెలన్. ఆమె మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ చెప్తుంది. అక్టోబర్లో రిటైర్ అవుతుంది. బెస్ట్ టీచర్గా ముందు సార్ అవార్డు ఇస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, బాబరము మొన్నే మ్యారేజ్ అయ్యి యుఎస్ వెళ్ళాడు, పాప హైదరాబాద్లో ఉంటుంది, తనకు తను జాబ్ చేసుకుంటుంది. మా ఫ్యామిలీ తరగతి సంతోషంగా సమానంగా చక్కగా ఉంటుంది. మీరందరూ ఆశిస్తుందో ఇలాగే మెయింటైన్ కావాలని మీరు అందరూ కోరుకుంటున్నారని నాకు అందరికీ వందన. మీరు ఆకాశించుకున్నది థ్యాంక్ యూ. పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మలా కాలేజీలో జాయిన్ చేస్తే ఒక నెల రోజులు ఏడుస్తా ఉన్నానట. అప్పుడు నన్ను తీసుకొచ్చి ఈ పాఠశాల జాయిన్ చేశారట. అప్పుడు జానేజ్ మాస్టర్ గారు లేచింది వారట. మా 1వ తరగతి టీచర్ గారి పేరు నాకు తర్వాత తెలుసు, బంధమూడి టీచర్ అనేవాడు, ప్రేమబాయి గారు. 2వ తరగతి టీచర్ గారు మేరీ బాలకృష్ణ గారు. 3వ తరగతి టీచర్ గారు విక్టోరియా గారు. 4వ తరగతి బాలస మాస్టర్ గారు ఉండేవారు. తర్వాత మోహన్రా మాస్టర్ గారు ఉండేవాడు. సంచి తగ్గించుకుని వచ్చి బాగా కొట్టేవాడు అన్నమాట. అప్పుడు
పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పచ్చులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. We miss all the joy, we miss you.